కమాండ్ కంట్రోల్ వద్ద మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డిప్రెషన్, సైక్లోన్ డిప్రెషన్ వల్ల అధికంగా వర్షాలు రావటం వల్ల అనుకోకుండా ఒక 8 జిల్లాల వరకు తీవ్రమైన ప్రభావం చూపెట్టడం, రహదారులు అదేవిధంగా పవర్కు సంబంధించి ఇరిగేషన్ ట్యాంక్ సంబంధించి వాటి అన్నిటి విషయంలో కూడా వారు క్షుణ్ణంగా సమీక్ష చేయటం జరిగింది. మరి ఈనాటి పొద్దుటి వరకు కూడా ఎక్కడైతే తీవ్రంగా వర్షాలు పడి అనుకోకుండా ప్రాణాలు కోల్పోయిన మన ప్రజలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకి వారికి ఆదుకునే కార్యక్రమం వెనువెంటనే చేయాలని, వారి కుటుంబాలని ఒక యువ సైంటిస్ట్ కూడా ఖమ్మం జిల్లాలో మరి చనిపోవటం, వారి తండ్రితో సహా అదేవిధంగా కనబడకపోవటం, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవటం జరిగిన సందర్భంలో వారి సంతాపాన్ని కూడా తెలియజేయటం, వారి కుటుంబాలను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ సందర్భంలో మరొక ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడైతే వర్షాలు అధికంగా పడతా ఉన్నాయో ప్రజానీకానికి కూడా అప్పీల్ చేయటం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకుండా ఉంటే బాగుంటుందని ఆ అప్పీల్తో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా, చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ఈరోజు ఫీల్డ్లోనే ఉండి ప్రజలకు సంబంధించిన అత్యవసర అవసరాలకు సంబంధించి వెనువెంటనే స్పందించాలని, ఈరోజు పవర్కు సంబంధించి అదేవిధంగా రహదారులకు సంబంధించి ఇరిగేషన్ ట్యాంక్ సంబంధించి పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు కానీ ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్లు కానీ ఎక్కడ కూడా రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండే ఒక కార్యాచరణ యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎవరైతే ప్రాణాలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాణాలు కోల్పోవటం జరిగిందో మరి 5 లక్షల రూపాయల ఎక్స్క్రికేషన్ కూడా వెనువెంటనే జిల్లా కలెక్టర్కి అందజేయాలని, వారందరిపై అందజేయాలని, అదేవిధంగా పశువులు చనిపోయినా కానీ గతసారి కంటే ఎక్కువ, ఈరోజు ఉదాహరణకి దాన్ని 50,000 పశువులకు సంబంధించి ఇంతకుముందు 30,000 రూపాయలు ఉండే ఇప్పుడు 50,000 వరకు పెంచి మరి పశువులు చనిపోతే వాటి కంపెన్సేషన్ కానీ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇతర అధికారులకి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వీలునంత వరకు అతి తక్కువ సమయంలో రిలీఫ్ ఆపరేషన్ చేసే ఒక ప్రక్రియను చేపట్టాలని, ఆ క్రమంలోనే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఇంకో స్టేట్కు సంబంధించిన డిజాస్టర్ రిలీఫ్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసే ఒక పాలసీ నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇంతవరకు ఎన్డీఆర్ఎఫ్ను మనము వారిని కోరి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన రిలీఫ్ టీమ్స్ వచ్చే వరకు కొద్దిగా ఆలస్యమవుతా ఉన్న సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన ప్రత్యేక పరిస్థితులు కనబడతా ఉన్న తరుణంలో ఎస్డీఆర్ఎఫ్ స్పెషల్ టీమ్ని తయారు చేసి ఒక 8 నుంచి 10 టీంలను డెవలప్ చేసి ఎప్పుడైనా ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో వారందరినీ కూడా ఉపయోగించుకునే విధంగా వారికి ట్రైనింగ్, బెస్ట్ ఎక్స్పోజర్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ వెనువెంటనే చేయాలని ఆదేశాలు కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వటం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం, అధిక వర్షాలు పడటం, వీరందరికీ కూడా మేము అండగా ఉన్నాం, ప్రభుత్వం మా మానవ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేకుండా ఒక ప్రక్కన అధికార యంత్రాంగం కానీ ఈరోజు ప్రజలందరి సహకారంతో వెనువెంటనే చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరిగింది. ఈరోజు ఈ ప్రక్రియ భాగంలోనే ఈరోజు చెప్తా ఉన్నాం, చాలామంది మాట్లాడుతూ ఉంటారు,
ఎందుకంటే దేన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తూ ఉంటారు. నిన్ను కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్తో మాట్లాడి పరిస్థితులను తెలుసుకొని ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ఆ జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి ఈరోజు నేరుగా రాష్ట్రానికి సంబంధించిన అందరి ఉన్నత స్థాయి అధికారులతో కూడా ఖచ్చితమైన నిర్ణయంతో, ఆదేశాలతో వారికి కూడా తెలియజేయడం జరిగింది. మరొక రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో మనకు కొత్తగా వచ్చింది కాదు, ఇవన్నీ కూడా ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయి. మరొకటి చెప్తా ఉన్నాను, ఇట్లాంటి విపత్తుకరమైన సమయంలో కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మొన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉండి మధ్యలోనే పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి, అక్కడ ఉండాలే, ప్రజలకు ధైర్యం కల్పించాలని మధ్యలోనే వారు ఖమ్మం వెళ్ళటం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు గత 3 రోజుల నుంచి కూడా. శ్రీనివాసరెడ్డి గారు కూడా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి కనుక ఈరోజు రిలీఫ్ ఆపరేషన్స్ పరంగా ప్రాథమిక సూచనలు ఇస్తూ నిన్ననే మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయటం జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా కనబడతా ఉంది, మీడియా ద్వారా కనబడతా ఉన్నప్పుడు కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతూ ఉన్నాం హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇదా సమయం మీరు రాజకీయం చేసేది? ఇది ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కలిసి సహాయక చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, వారికి గొప్ప అనుభవం ఉందని చెప్తూ ఉంటారు కదా, సహాయక చర్యల విషయంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఇవ్వాలి. కానీ వీరు లేదు వారు లేదని మాట్లాడితే ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పుడు వారి దాని వారి మీడియాలో మరి గ్లోబల్స్ ప్రచారం చేసి నడిపించాలని ప్రయత్నం చేయకుండా ఇప్పటికైనా మేము రాజకీయం చేయదలుచుకోలేదు. రాజకీయంగా కూడా మేము కూడా మాట్లాడచ్చు, అనేక విషయాలు మాట్లాడు, ఇది కాదు సమయం, ఇది సమయం కాదు. ఇప్పటికైనా మానుకోండి, ఇప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మీకు ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమ అభిమానం ఉంటే మీరు కూడా పోయి సహాయక చర్యలు పాల్గొనండి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యంప్పుడు అందరు పాల్గొనాల్సిందే, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మీరందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని రాజకీయం చేసి రాజకీయలో ఎటువంటి కార్యక్రమం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విపత్తు వచ్చినప్పుడు విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని. రెండో అంశము, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి గారిని కూడా ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చింది కనుక వారిని కూడా మన రాష్ట్రానికి వచ్చే ప్రజలు పడిన ఇబ్బందులు కానీ దానివల్ల జరిగిన నష్టం కానీ చూడటానికి వారికి కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఇంటరిమ్ రిలీఫ్ డిక్లేర్ చేయాలని, ఈ విపత్తును ఎదుర్కోవడానికి సహాయక చర్యల విషయంలో మరి ఇంటరిమ్ రిలీఫ్ని వెంటనే డిక్లేర్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని కోరటం జరిగింది. రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కానీ ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ, లేకుంటే పాక్షికంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ, ఎవరికైతే నష్టం జరుగుతుందో జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఎన్యూమరేషన్ చేసి పంట నష్టం ఎంతవరకు జరిగింది, ఆ రైతులకు సంబంధించిన అంశంలో మేము తప్పకుండా ఆదుకుంటామని ఎన్యూమరేషన్ చేసి ఇల్లు కోల్పోయిన వారకు, ఇల్లు పాక్షికంగా కోల్పోయిన వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా మీకు మేము అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారికి అందరికి కూడా మేము తెలియజేస్తాం. సార్, ఈ వరద ప్రభావం ప్రాంతంలో ఎంతమంది మృతి చెందారని చెప్పి మీ ప్రాథమిక అంచనా? ఇప్పటివరకు 16 మంది. దాంతోపాటు కొంతమంది ఇంకా ఆచూకీ తెలియలేదు. సో స్పష్టంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలను కూడా మేము తెలియజేస్తాము. ఈరోజు ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు